మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. అవేన్ గారి బర్త్డే ఈరోజు జూన్ 2020లో పుట్టిండు. ఇప్పటికీ 4 సంవత్సరాలు ఫినిష్ చేసుకున్నాడు, 5వ సంవత్సరంలో పడుతున్నాడు. చిన్న కేక్ తీసుకొచ్చిన, అగ్రగాంతో నిప్పిద్దామని చెప్పేసి ఒక హ్యాపీ బర్త్డే బెలూన్ తీసుకొచ్చిన, కేక్ కట్ చేపిద్దాం, బెలూన్ నిప్పిద్దాం, రెడీ అవుతాడు, స్కూల్కి వెళ్తాడు. స్కూల్లో ఒక కేక్ పార్టీ ఉంది, ఆడుంటాడు. మధ్యాహ్నం వాళ్ళకి టీచర్స్కి లంచ్ ఇస్తా అని చెప్పినా, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా ఏదైనా తినడానికి కప్ కేక్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇస్తామని చెప్పినాము. సో ఆ లంచ్ అయిపోయిన తర్వాత వాడిని ఇంటికి తీసుకొచ్చేసి మన కమ్యూనిటీలో ఉన్న ఫ్యామిలీస్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఒక మంచి పార్టీ చేసుకుందాము. ఈ గ్రౌండ్లోనే ఇదంతా కూడా అరేంజ్ చేసుకొని ఓ పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాము. బగారా అన్నం వండుకుందాం, మటన్ కూర వండుకుందాం, చికెన్ లెగ్స్, ఇదేంటిది ఇది కబాబ్ పేపర్లో అవి పెట్టేసి సీక్లు పెట్టి కలుస్తాం కదా అది, అట్లాంటివి అవన్నీ అరేంజ్ చేసినాం అన్నట్టు. మన బర్త్డే రోజు వాడిని ఏడిపించకుండా ఆనందంగా ఉంచడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తా. సో లెట్స్ బిగిన్ ద షో. ఇక్కడ తీసుకొద్దామా? ఇక్కడ తీసుకొద్దామా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. Close your eyes and walk. Don't open, okay? Okay. It's a game, okay? Okay. Okay. Close eyes. Close. 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 Good day, Jesus. You don't see where I'm going. Close eyes, close eyes. What are these? Yeah. Come. Let's cut the cake. Blow it. Just blow it. Happy birthday to you. Happy birthday to you. Can I help you? Yeah. Whoa, hey, and this one? Open this one. That should be glazed too. Whoa! What is this one? Legos? No. అవి అందులో ఉండే బ్లేజ్ లో ఉండే కార్స్ అవన్నీ. మెనీ హ్యాపీ రిటర్న్స్ అవుతున్నాయి. నువ్వు ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని డాడీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. చెప్పు అవి అనుకో. తాత విషయం చెప్తున్నాడు చూడు, చెప్పు తాతకి విషయం చెప్పు చూడు. థ్యాంక్ యూ తాత చెప్పు. థ్యాంక్ యూ తాత. ఐల్ సీ యూ సూన్ ఇన్ ద ఇండియా చెప్పు. ఐల్ సీ యూ సూన్ ఇన్ ఇండియా. ఇండియాలో కలుస్తా, ఇండియాలో కలుస్తా తాత. పంపించినాగా, పొద్దుగాల పంపించినాగా. యు హ్యాపీ? యా. ఐ యామ్ పికో. Yeah, you have to play with Dad. Good job, Akira. Who is this, Nana? Davy-10. Davy-10? Davy-10. Okay. Enta happy unnao, Jabu? Super duper happy. You're 4. You're such a silly girl. I'm 4? Yeah, you're 4. You just turned 5, actually. Yeah. You stepped into 5 now. Bye, is my birthday. Bye, Nani. Bye, Nani. Bye, Mommy. Bye, Mommy. Bye, family to cook. Bye, family to cook. Bye, bye, family to cook. Half baby goat, Andy.
అర్ధ బేబీ కొట్టదు. లోకల్ స్టోర్కి వెళ్ళి ఒక కేక్ తీసుకున్నాము, పిల్లలకి కప్ కేక్స్ పికప్ చేసుకున్నాము, పిజ్జా షాప్కి వెళ్ళి పిజ్జాలు తీసుకున్నాము. ఇవన్నీ తీసుకొని అభియాన్ గడి స్కూల్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకొని వాడిని ఇంటికి తీసుకొని వద్దాము అనేది ప్లాన్. ఇంకా 40 కిడ్స్ ఉన్నారు, అట్లీస్ట్ 40 పీసెస్ తీసుకున్నాము. చూసినారు ఎట్లా ఇది, వాడికి ఇట్లాంటి ఇష్టం కదా. ఆ కారు కూడా తినేదా లేకపోతే ఎట్లా అన్నట్టు, కారు కదా తినేది కాదు. 40 కప్ కేక్లు తీసుకున్నాము, మంచి కేక్ తీసుకున్నాము, వెళ్ళి పిజ్జాలు తీసుకున్నాము, డన్. స్కూల్కి వెళ్ళిపోయి లెట్స్ సర్ప్రైజ్ హిమ్. ఇంకొక 5 పీసెస్ ఉన్నాయి. అభియాన్ గడి ఇంకా పూల్ దగ్గర నుంచి రాలేదు. ఈరోజు ఏంటంటే పూల్ డే అనమాట. సో స్కూల్లో పిల్లలందరినీ కూడా బస్ ఎక్కిచ్చేసి లోకల్ పూల్ దగ్గర తీసుకుపోయి ఆడ ఆటలు ఆడిపించేసి తీసుకొని వస్తారు. ఆ పూల్ దగ్గర నుంచి ఇంకా రాలేదు అభియాన్ గారు, వేరే స్టూడెంట్స్ వచ్చినారు. అందరికీ పిజ్జాలు ఇచ్చేసినాం, కప్ కేక్స్ ఇచ్చేసినాం, కేక్ కూడా రూమ్ లోపల లడి పెట్టేసిన. ఏం లడి పెట్టావు, 1000 వాళ్ళంటే 10,000 వాళ్ళు లడి పెట్టావా? రెడీ పెట్టేసాము. సరే వాడు రావడం, అభియాన్ గడు వస్తాడు, మనం లోపలికి వెళ్ళిపోయి కేక్ కట్ చేద్దాము. అప్పటి లోపల ఏంటంటే కొంచెం గ్యాస్ కొట్టించుకున్నద్దాము. చూడండి అక్కడ 10 మైల్స్ మాత్రమే వస్తుంది, చూసుకో బాబు అని చెప్పేసి చెప్తుంది అది. వెళ్ళి గ్యాస్ కొట్టించుకున్నద్దాం ఫ్రెండ్స్. మిత్రులారా, ఓ 2 పిజ్జాలు మిగిలినాయి ఫ్రెండ్స్. నేను నా మిత్రుడు తింటాము దీన్ని. అరే మిత్రుడా, కట్ చేసి ఇచ్చారా? కట్ చేసి అంటే పీసెస్ అంటున్నావా? ఆబ్వియస్లీ కట్ చేసి. చూసారా నా ఫ్రెండ్స్ ఎట్లాంటి అడుగుతాడు అండి ఫ్రెండ్స్. చీస్. ఇంకా అదే కొడుకు బర్త్డే ఉంది, అన్నీ సరిగ్గా జాగాలని చెప్పి నేను టెన్షన్లో ఉంటాను. ర్యాంచ్లు బఫలో సాసులు ఏంది రాలి నాకు ఇప్పుడు. ఇంట్లో లంచ్ చేయమా? ఆకలైందని తిన్నా అంతే. అచ్చా వాళ్ళ కోసం తెచ్చిన పీసెస్ నువ్వు దొబ్బి తింటున్నావా? మిగిలినాయని పోక్ కూడా మనకేగా తినేసి మొత్తం తిన్నా. యమ్మీ కెన్ యు గెస్ వేర్ ఇస్ ఇట్? You like it? Yeah? Let's open that. Happy birthday to you. Happy birthday, dear Avian. Happy birthday to you. Hey! Listen. Enjoy the friends. Enjoy everything, all right? Then happy. Okay, I'll be right back, okay? ఐ థింక్ హీ హ్యాడ్ ఎ నైస్ టైమ్. నేను ఇంకా మనతో పాటే వచ్చేస్తాడేమో అని చెప్పేసి అనుకున్నా, కానీ ఉంటా అన్నాడు. కొంచెం ఒక గంట అట్లా ఆడుకునిద్దాం వాడిని. ఆడుకున్న తర్వాత మనం ఇంటికి పోయి ఆ వంటలు అన్నీ చూసుకోవాలి కదా. పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారంట కదా, మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మేము చాలా భావోద్వేగానికి లోనయ్యాము. నేను ఓంకార్ గారు ఆ రోజు నవ్వుతున్నామా ఏడుస్తున్నామా ఏం చేస్తున్నాము ఏంటిది అనేది మాకు తెలియకుండా చేసాము. ఇలాంటి మెజారిటీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిన మీ అందరికీ కూడా కొన్ని లక్షల మంది కడుపు నింపారా మీరు? ఏదైనా కానీ మీరందరూ కూడా సల్లగా ఉండాలని నిజంగా నేను కోరుకుంటున్నాను. నేను మీరు రైతులు అయితే మీకు పంటలు మంచిగా పండాలి, మీరు ఐటీ వర్కర్లు అయితే మీకు ఫుల్ ప్రమోషన్స్ రావాలి, మీరు ఏదైతే కాదు మీరు ఏది కోరుకుంటే అది రావాలనుకుంటున్నాను నేను. ఎట్లా అడిగినా? 3 సార్లు కడిగిన ఫ్రెండ్స్, 3 సార్లు. అవునా? నువ్వు చెప్తున్నావు, వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళే చూడు, బ్యాక్ గో బ్యాక్ అండ్ చెక్ ద కామెంట్స్. నువ్వు మొన్న చికెన్ ని ఏది బార్బిక్యూ చేసే చికెన్ కింద పసుపేసి కడగను, సాల్ట్ అండ్ పసుపేసి కడగను 2-3 టైమ్స్ కడగండి. ఇది అదేలే, మనము ఆటవికంగా పెరిగిన మనుషులమే కదా. అంతగానం ఏముంటుంది చెప్పండి, అంటే కొంచెం కడిగినా అనుకోండి ఒక 3 సార్లు, మరి అట్లా పసుపేసి కడుగుదాం.
ఎప్పుడైనా ఫిష్ ఉంటేనో ఏదైనా ఉంటేనో కొంచెం ఏదైనా డిమాండ్ చేస్తే దీనికి అవసరం లేదని అనిపిస్తుంది. దయచేసి ఈ ఒకసారి ఒకేయండి నన్ను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఏంట్రా, ఏం కావాలి నీకు? వడి ఓన్ స్టూడెంట్ లైఫ్లో నేను పార్ట్ టైం చేసే దగ్గర ఒక 31st నైట్ పార్టీ అయిందనమాట. సో వాళ్ళకి నువ్వు చెప్పినావు, ఎవరు చెప్తున్నారు అసలు? నేను బాగమ్మా నా ఈ కాల్చేటట్టు ఉంది. వీళ్ళు పోయి నేను మంచిగా కుక్ చేస్తా అని చెప్పేసి తగిలిచ్చినారు. తగిలిస్తే ఆ మేనేజర్ వచ్చేసి 31st నైట్కి నువ్వే కుక్ చేయన్నారు. అమ్మా ఇది ఎక్కడ రా అనుకున్నా. సరే మనకి కష్టాలు ఉంటాయి కదా, మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఆశపడతా ఉంటాము. సో దానిలో ఎవరేది అడిగినా సరే చేసేస్తుంటుంది నేను. 31st నైట్కి వండినా నేను ఆల్మోస్ట్ ఒక 50 పీపుల్ వండలేనా ఈజీగా. 50 పీపుల్కి బగారన్న మటన్ ఆగుతావా నువ్వు ఒక నిమిషం చూడండి ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే నాకు మధ్యలో. సో ఒక 50 పీపుల్ కొండిన ఆ రోజు కొంచెం మటన్లు ఉప్పెక్కుపోయింది మనం. వాళ్ళే కొంచెం అంటే వీళ్ళు కొంచెం ఉప్పు కారాలు తక్కువ తింటారు కదా, నేను కొంచెము మనలెక్క చేసేసాను. నేను వాళ్ళు మొత్తం అమెరికన్స్ ఇస్పానియోల్ వీళ్ళందరూ ఉన్నారు కదా, కొంచెము ఉప్పు ఎక్కువైంది కారం ఎక్కువైంది అన్న తింటే తినడం లేకపోతే లేదు పైసలు ఇచ్చారా ఏమన్నా ఫూకట్లా చేసినా అని చెప్పిన నేను. మరీ ఇంకెక్కువ అన్నది ఒకటి ఉంటుంది మేనేజర్ లెక్క ఫీలింగ్ ఇస్తుంది, మేనేజర్ గారు తొక్క కాదు ఆ లోపల ఉంటుంది. బా ఎంత చికాకు పెడతాదో అమ్మో. వీళ్ళకి ఏంటంటే వద్దులేండి ఎందుకులేండి మళ్ళీ నన్ను రేసిస్ట్ అంటారు. మనదే ఇదంతా, ఈ మింట్ లీవ్స్ వేద్దాము, మందు లేకుండా పెంచినాం దీన్ని. ఆ చెప్పరా వస్తున్నా బాయ్. ఓంకర్ గారు కేకలు వేసేస్తున్నాడు అక్కడి నుంచి. అమ్మ తోడు చెప్తున్నా ఎంత మంచి వాసన వస్తుందంటే అంత మంచి వాసన వస్తుంది. బగారన్నం సాంబార్ మటన్ కర్రీ అక్కడేమో పరమాన్నం వండిందమ్మా. అపెటైజర్స్ కోసం ఇవన్నీ కూడా గ్రిల్ చేసేద్దాము. అండ్ ఇక్కడేమో చికెన్ వింగ్స్ మ్యారినేట్ చేసేసి పెట్టేసినాము. వాళ్ళు వచ్చే ముందు ఇప్పుడు 6 అవుతుంది కదా, 7:30 పార్టీ అనుకున్నాము. సో 7:00 పెట్టేద్దాం. ఇవన్నీ ఎవరికి రావు నీ ఫ్రెండ్స్ కా ఇవన్నీ? యు వెయిటింగ్ ఫర్ దెమ్? ఓకే షో మీ ద మ్యాచ్. నో 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 ఇటు తిరుగు ఇట్రా. సి సి గైస్ వీఆర్ మ్యాచింగ్. ఏంటి చెప్పు నా మీద ఏమున్నాయి తిన్నారు? బ్లేజ్ అని ఒక టీవీ షో వస్తుంది అనమాట, ఆ టీవీ షోలో ఉన్న కార్లు ఇవన్నీ కూడా. That's what I told you. That is so crazy. Yeah. Daddy, let's play with our cars. Daddy wants me. Let's play with Ray. Dad, come on. Daddy, come on. Put your cars right here. Okay. Line up on here. Okay. Get set, go. Go. My car is winning. Your car is winning? Yeah. Are you sure? I think the green is winning. I think. Ah! I win. Yeah, you win. ఇంకొక బ్లేజ్ జాయిన్ అయింది మన ఫ్యామిలీలో. We are blazing. మరి వాడికి ఎందుకు లేదు? We are blazing speed. వాడికి వైట్ ఏంటి? వైట్ లేదు. అచ్చా. ఎంత వెతికినానో. వీడి సైజ్ లో వైట్ లేదు. ఇట్ ఇస్ స్పెషల్ ఎడిషన్ రైట్? అరే ఇట్రా రౌడీ. హలో. ఇట్రా కెన్ యు షో మీ యువర్ బ్లేజ్?
Can you show me your blaze? Show me, guys. We are a blaze family. We are on blazing speed today. Speed! మన దోస్తుల కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత కేక్ కట్ చేసేసి స్టార్ట్ చేసేయడం. ఇదంతా కూడా ఇక్కడ సెట్ చేసేసినాం. ఇది చిన్నోళ్ళ బాబిక్యూ, బుడ్డ పిల్లగాళ్ళది. ఇది మన బాబిక్యూ. ఇది వింగ్స్ అన్నట్టు, అది ఓవెన్లో అక్కడ పెట్టినా. అండ్ ఇది రైస్, ఇది సాంబార్, మటన్ కర్రీ, పరమాన్నం, కప్ కేక్స్. నువ్వు ఇది పెట్టిన టెన్షన్, నేను కప్ కేక్స్ అన్నా నేను. సరే, కప్ కేక్స్ అండ్ స్కూల్లో ఇచ్చిన బర్త్డే కేక్ ప్లేట్స్. అరే అరే అరే, ఏం సంగతి? ఇదా ఏం గిఫ్ట్ తీసుకొచ్చినారా? అవునా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. డిడ్ యు సే థ్యాంక్స్ బడి? అంటే రండి అండి, దానన్న లోపల రండి, లోపల రండి. యా, మేము ఈరోజు సాయంత్రం ఈ ఇంటికి కేటరింగ్ కడిచాం. బ్లేజ్ కదా, అభియాన్ గారి ఆనందం కోసం మేము అందరం కలిసి బ్లేజ్ చేసుకున్నాం. టీమ్ బ్లేజ్, టీమ్ బ్లేజ్. చిన్నపిల్లల ఆనందం కోసం మేము కూడా చిన్నవాళ్ళం అయిపోయినాం. నేను చిన్నోడిని. బాగున్నా? బాగున్నా. గుడ్ టు సీ యూ సాయి. ఐషా బాగున్నా? సౌఖ్య గారు హాయ్. సామ్ ఏం సంగతి సామ్? చాలా పెద్ద ఉంది, చాలా గ్రాండ్ ఇయర్ ఉంది. చూసిండి అభియాన్ గారు అక్కడ పైన చూసి మా అమ్మగారిని చూసారా మీరు? మా అమ్మ పెట్టలేదండి బ్లేజ్ టీషర్ట్. ఏమన్నా పగులుతుందా దానిలో? ఇది మనది, ఇది పిల్లలు. అన్న అన్నీ రెడీ. ఆల్ క్రెడిట్స్ గోస్ టు చికెన్స్ మటన్స్. వచ్చిన వాళ్ళందరికీ మటన్ చాలా చాలా నచ్చేసింది. ఇన్ఫాక్ట్ ఫుడ్ అంతా చాలా చాలా నచ్చింది. దే ఎంజాయ్డ్ అలాట్. ఇప్పుడు టైం ఎంత చెప్పు? మటన్ ఎవరికి సరిగ్గా అంతే. అసలు టైం ఎంత? 11:05 దాకా ఉన్నారంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళకి ఈ పార్టీ ఎంత నచ్చిందని చెప్పేసి. యూజువల్గా మనము ఏదైనా నచ్చిన ప్లేస్లో వెళ్ళినామనుకోండి తొందరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా, అట్లేం లేకుండా ఆరామ్స్ 11 వరకు ఉన్నారండి. జస్ట్ ఇమాజిన్ నేను. మనసు నిండిపోయింది. సచ్ ఎ గ్రేట్ డే, యూనో. ఐ విల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. డూ దిస్ చేర్స్ మరికి చూస్తాను.